వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా స్థానిక మైపాడు గేటు, గేట్ సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జలంతర సంహార అష్టభుజ గణపతి మూడో రోజు లక్ష్మీ గణపతి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. హోమం అనంతరం భక్తులందరికీ స్వామివారి $1,000 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు మదన్, అశోక్, సుబ్బారావు, సునీల్, అఖిలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని 15 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మొట్టమొదటి రోజున గణేష్ స్థాపితం జరుగుతుంది. రెండో రోజు ఉట్టి మహోత్సవం జరుగుతుంది. మూడో రోజు అనగా సోమవారం 11 గంటలకి గణపతి హోమం భక్తులచే ఇక్కడ అందరూ హోమం దగ్గర కూర్చొని హోమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు ఈ మైపాడు గేట ఉన్న భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గణపతి హోమానికి ఈ ఏరియా ఇక్కడ గణపతి హోమం జరుపుకోవడంలో సుభిక్షంగా ఆయురారోగ్యాలతో మంచి జరగాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. రేపు 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి తీర్థప్రసాదాలు సేకరించి భోజనాలు చేయవలసిందిగా కోరడమైనది. నా పేరు మద్దూరు సుబ్బారావు. ఇక నేను స్థానికుండి ఇక్కడ మా పిల్లకాయలు చేస్తూ ఉంటారు. అందరూ కలిసి 15 ఏళ్ళ నుంచి నిర్వేగంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా వస్తారు. సాయంకాలం 7 గంటల నుంచి 10 గంటల దాకా ప్రసాదాలు అన్ని కార్యక్రమాలు భక్తులు రావటాలు జరుగుతాయి. ఎల్లుండి బుధవారం నిమజ్జనం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పలు రకమైన ఆర్కెస్ట్రాలు, బ్యాండ్లు, అన్ని ఊరేగింపు మేళ తాళాలతో బ్రహ్మాండమైన ఊరేగింపు జరుగుతుంది. అందరు పాల్గొవలసిందిగా కోరుతున్నాం. మైపాడు గేట్ నందు మా గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న గణేష్ మహోత్సవ మిత్రమండలితోటి స్థానిక ఇక్కడ మైపాడు గేటు దగ్గర ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంబంధించి మా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లక్ష్మీ గణేష్ హోమం అనేది మేము నిర్వహిస్తున్నాము. సో ప్రతి సంవత్సరం నిర్వహించి ఇక్కడ అందరితో కలిసి చాలా ఆహ్లాదంగా దీన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధిగా చెందుతూ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. సో ఇలా ప్రతి సంవత్సరం కూడా మా మిత్రమండలందరూ కలిసి కూడా మేము దీన్ని గణేష్ మహోత్సవం అనేది చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. సో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఇంకా మెరుగ్గా కూడా చాలా బాగా దీన్ని ఇక్కడ మనం నిర్వహించున్నాము. సో ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే విధంగా దీనికంటే కూడా అభివృద్ధి చెందుతూ బాగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇక్కడ స్థానిక ప్రజలతో అందరితో కూడా సహకరించినందుకు ఇక్కడ మనం ఈ విధంగా మనం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ గణేష్ మహిమ వల్లే మనం ఇంత దూరం జరుపుకోగలుగుతున్నాం. సో ఇక్కడ ప్రజలందరూ కూడా సహకరించి అందరం కూడా మా మిత్రమండలి అందరితో సహకరించి గణేష్ మహోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. సో దీనికి చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ కరస్పాండెంట్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అఖిలేష్ రెడ్డి రాజకీయ నవాపేట మైపాడు గేటు మిత్రమండలి ఆధ్వర్యం వినాయక చవితి ఉత్సవాలు 9 రోజులు ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం చేసే విధంగానే కూడా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలని ఘనంగా మద్దూరు సుబ్బారావు గారు ఆధ్వర్యంలో, మదన గారి ఆధ్వర్యంలో, సతీష్ అశోక్ గారి ఆధ్వర్యంలో, సునీల్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి అందరూ భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అశోక్ మైపాడుగేట్ మారుతినగర్ మిత్రమండలి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నెల్లూరు ప్రజలందరికీ ఇక్కడ మైపాడు గేట్ సెంటర్ నందు గత 15 సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటూ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఇంకా గొప్ప గొప్పగా జరుపుకుంటూ ఉన్నాము. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భారీగా ప్రజలు వచ్చి
గణేష్ని దర్శించుకోవడం బాగా సంతోషంగా ఉంది. నిన్న అనగా ఉట్టి జరిగింది, ఫస్ట్ రోజు ఒకటో రోజు దేవుణ్ణి ప్రతిష్ఠించాము, నిన్న ఉట్టి జరిగింది, ఈరోజు లక్ష్మీ గణపతి హోమం జరిగింది. అనేక 100 కుటుంబాల దాకా పాల్గొని హోమంలో అందరూ స్వామివారి కృపాకటాక్షాలు పొందారు. అలాగే ఈ హోమంలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి కూడా మనం స్వామివారి చెంత ఉంచిన పూజ చేసిన 1000 డాలర్ పంచుతున్నాము. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ డాలర్ తీసుకొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరుచున్నాము. అలాగే రేపు అనగా రేపు మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సుమారు 2000 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 5వ రోజు నిమజ్జనం ఇక్కడ నగరం అంతా అంగరంగ వైభవంగా మేళతాళాలతో నగరం అంతా ఊరేగించి సాయంత్రం 5 గంటలకి లడ్డు వేలంపాట ఉంటుంది. అలాగే అంగరంగ వైభవంగా నగరం అంతా తిప్పి అలా గణేష్ ఘాట్లో నిమజ్జనం జరుగుతుంది. ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ఆ దాతలకు కానీ, ప్రతి ఒక్కరికి, మిత్రమండలి అందరికీ కూడా, మా అందరం కూడా, మీ అందరం కూడా రుణపడి ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై గణేష, జై జై గణేష. నెల్లూరు శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలోని గణేష్ ఘాట్ లో ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వినాయక స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు.